అబ్బాయి ముస్లిం, అమ్మాయి హిందూ, అయినా సరే ఇప్పుడు వీళ్ళే కాదు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు రెండు వైపుల తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని ఈ కులాంతర మతాంతర వివాహాల మేళాలో షేర్ చేసుకున్నారు. వాళ్ళ స్టోరీ ఏంటి, ఎట్లా వాళ్ళది ఒక హ్యాపీ ఎండింగ్ అయింది వాళ్ళ మ్యారేజ్ స్టోరీ? నా పేరు నయీం పాషా, మాది వరంగల్. ఓకే. సో నేను ట్రిపుల్ బాస్టర్లో బిడ్డ కంప్లీట్ చేశాను. సో మా ఇద్దరికి అక్కడి నుంచే పరిచయం ఉంది. సో ఇద్దరి ఆలోచనలు కలిసాయి, ఆలోచన విధానాలు ఇద్దరం కలిసి ఉంటే మంచిగా ఉంటామని అనుకున్నాము. సో బీటెక్ అయిపోయిన తర్వాత ఇద్దరికి జాబ్స్ వచ్చాయి, 2 ఇయర్స్ జాబ్ చేశాము. సో మాకు ఆర్థికంగా కూడా మేము కలిసి ఉంటే ఫైనాన్షియల్ కూడా మేము ముందుకెళ్ళి మా లైఫ్ని మంచిగా లీడ్ చేయగలుగుతాం అని మాకు ఒక భరోసా కూడా వచ్చింది. ఏమన్నారు మీ ఇంట్లో చెప్పినప్పుడు? ముఖ్యంగా రిలీజియన్ విషయంలో ఏమన్నారు? ఫస్ట్ అన్నారు నేమ్ అని అన్నారు. నేమ్ మరి అదే ఉంటుంది అన్నట్టు అన్నారు. అన్నారు ఎస్ అదే ఉంటుంది అని అన్నారు. అంటే మన చుట్టాలు అంటే చుట్టాలు కాదు కదా ఇంపార్టెంట్, మీరు ఇంపార్టెంట్ అండ్ మీ ఇద్దరు ఉండడం ఇంపార్టెంట్. సో తను చిన్నప్పటి నుంచి తనను రమేష్ అని పిలిచారు, సడన్ గా నేమ్ అంటే ఎలా ఉంటుంది? సో అది నేను మా వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయగలిగాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే. మామూలుగా అబ్బాయి ముస్లిం అయితే అమ్మాయిని రిలీజియన్ లోకి మార్చిన తర్వాత నిఖా చేస్తారు అని అంటారు కదా, అట్లా చేశారా మీకు? అలా ఏం లేదు. సో ఇప్పుడు మా దాంట్లో చేయడం విలదాంట్లో చేయడం అలా కాకుండా మేము ఇద్దరు పేరెంట్స్ కలిసి మేము రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాం. వెరీ గుడ్. ఒక ముస్లిం అబ్బాయి అని చెప్పి తెలిస్తే ఒక హిందూ ఫ్యామిలీ ఎట్లా రిసీవ్ చేసుకుంది? ఫస్ట్ మేము కలిసి ఉన్నామని డిసైడ్ అయ్యాక నేను చెప్పాను, ఇంట్లో చెప్పాను. ఫస్ట్ చెప్పినాక జరిగేది ఏంటంటే మా అన్నయ్య తమ్ముడు ఇద్దరు నన్ను కొట్టారు. యా, 1 వీక్ లైక్ అలా ఆఫీస్కి వెళ్ళొద్దు, మానేసే, ఫోన్ వద్దు, అలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. వద్దు అందరు. మీ అన్నయ్య మీకంటే పెద్దతను, మీకంటే చిన్నతను కూడా? చిన్నతను. డాడీ వచ్చి నాతో మాట్లాడారు. డాడీకి ఫస్ట్ నుంచి ఇలా కులం మతం అది భేదం ఏమి ఉండదు. సో ఫస్ట్ నేను డాడీని కన్విన్స్ చేయగలిగా. డాడీ ఒక్కడే, అమ్మ అందరినీ ఇంట్లో అందరినీ డాడీయే కన్విన్స్ చేశారు. నాకు అసలు ఏమి లేదు దాంట్లో పాత్ర. తర్వాత మా అమ్మ వచ్చి నాతో అంది, సరే మేము ఒప్పుకున్నాం కానీ సొసైటీకి ఎలా చెప్పాలి, మీరే ఎలా చేశారని సొసైటీ మిమ్మల్ని ఏమన్నారు, మమ్మల్ని అంటారు, పేరెంట్స్ని అంటారు అని వాళ్ళ బాధ. అంటే ఇప్పుడు మేము వేసేసిందంటే పేరెంట్స్ ఒప్పుకున్నారు కానీ సొసైటీ ఏమనుకుంటారు అని అదొక్కటే ఆలోచించాం. నేను అన్నాను డాడీతో, డాడీ అన్నవరని అడిగితే మా పేరెంట్స్ ఒప్పుకున్నారు, మీకేంటి బాధ అని నేను డైరెక్ట్గా చెప్తాను డాడీ. అలా నేను చెప్పేసరికి డాడీ ఇంకా కాన్ఫిడెన్స్ అయ్యి ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు. ఓకే సరే ఒప్పుకుందాం, మరి మారమంటారా, ఇలా క్వశ్చన్ చేశారు, మరి ముసలు వాళ్ళ దాంట్లోకి మారమంటారు ఎలా, సరే అంటే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడిచ్చాం, మేము అలా మార్చము, తను తనలా ఉంటాడు, నేను ఇలా నాలా ఉంటా, మనం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం, అదే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది కదా, ఆ దాంట్లో నో చేంజ్ ఆఫ్ రిలీజియన్, సో అదే అప్లై చేసుకున్నాం. అదే అయింది. నేను ఒప్పించగలిగింది కూడా, నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నాను ఇప్పుడు. అది ఏమైనా సరే అది ఏదో ఒకటి, మీరు ఒక పర్టికులర్గా జాబే చేయాలని కాదు, చదువుకోండి ఫస్ట్, చదువుకోండి ఇలా జాబ్ చేయండి, పక్కా మీ మాటకి వాల్యూ ఇస్తారు. అంతేకాని వాళ్ళు వద్దన్నారని మీరు చేయకుండా చదువుకోగానే జాబ్ అలా ఉండకండి. అది ఫైనల్ ఏ ఉమెన్కైనా అది నేను చేశాను కాబట్టి ఒప్పుకున్నారు అని నేను నమ్ముతాను, అది ఎప్పటికీ నమ్ముతాను. ఇప్పుడు ఫైనల్లీ ఆ రిజిస్ట్రేషన్ మ్యారేజ్కి అందరూ వచ్చారు, మేము హ్యాపీగా ఉన్నాం. ఫ్యూచర్ ప్లానింగ్ ఎట్లా ఉంది, అంటే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది కదా, ఎవరు రిలీజియన్ పెట్టాలి పిల్లలకి, అట్లా వస్తూ ఉంటుంది, అప్పుడు మీ దగ్గర ఏం సొల్యూషన్ ఉంది? సో మేము ఏమనుకుంటున్నాం అంటే వాళ్ళకి కులం మతం ఇవ్వద్దని అనుకుంటున్నాం. వెరీ గుడ్. డిసైడ్ అయ్యాము. వాళ్ళు పెరుగుతారు, పెద్దయిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు ఇష్టం వచ్చిన ఫెయిత్ ని వాళ్ళు ఫాలో అవుతారు. మేము వాళ్ళకి ఆ రైట్ ఇస్తాం. లైక్ ఎండ్ ఆఫ్ ఒక టాక్ కూడా వచ్చింది మాకు సార్ దాకా నిన్న, ఏమని మేము ఇద్దరం ముస్లిం హిందూ చేసుకున్నాం, నెక్స్ట్ మన క్రిస్టియన్ ఇద్దాలా, వీళ్ళిద్దరూ హిందూ ముస్లిం ఒక క్రిస్టియన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. వెరీ గుడ్. పెళ్లి విషయాన్ని పొలిటికలైజ్ చేయడము అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. పెళ్ళి అన్నది ఇద్దరు మనుషుల మధ్య, మీరు వచ్చి ఏమన్నా చేస్తారా, వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేసేదైతే మీరు ఇన్వాల్వ్ అవ్వండి, అదర్వైజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ బిట్వీన్ కపుల్. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి అంటే నా థాట్ ప్రాసెస్ సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళకి ఎవరైనా ఏ పార్టీ అయినా ఏదైనా కానీ
వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేలాగా ఉండాలి, ఎందుకంటే మీరు డిపెండెంట్స్ కాదు కదా ఫస్ట్. అండ్ సో నేను మామూలుగా జనరల్ గా అడ్వైజ్ చేసేది ఏంటంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవుతే బెటర్. ఇప్పుడు మేము 2 ఇయర్స్ జాబ్ చేసి ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయిన తర్వాత ప్రపోజల్ చేయగలిగా, జాబ్ చేయాలని కాదు ఏదైనా బిజినెస్ చేయదని చెప్పి, కానీ ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వదు, స్టేబుల్ అయిన తర్వాత ప్రపోజల్ బెటర్ పక్క అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యూట్యూబ్ లో మీరు అప్పటిదాకా ఇక్కడికి రావాలనుకోలేదు, అసలు తెలీదు. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన ఛానల్ వీళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చింది.